వెస్టిండీస్తో జరగనున్న టెస్ట్ వన్డే సిరీస్లకు రెండు వేరువేరు భారత జట్లను బీసీసీఐ ప్రకటించింది. విండీస్తో టెస్టులు వన్డేల్లో భారత జట్టుకు రోహిత్ శర్మని సారథ్యం వహించనున్నాడు. ఇక ఐపీఎల్లో అదరగొట్టిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రుతురాజ్ గైక్వాడ్కు తొలిసారి భారత టెస్ట్ జట్టులో తోడు దక్కింది. వీరిద్దరితో పాటు 2021 నుంచి జట్టుకు దూరంగా ఉన్న పేసర్ నవదీప్ సైని కూడా సెలెక్టర్లు మళ్లీ పిలుపునిచ్చారు. టెస్టు జట్టులో అతడికి ఛాన్స్ లభించింది. కాగా భారత సెలెక్టర్లు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వెటరన్ ఆటగాడు చెటశ్వర పుజారాను సెలెక్టర్లు పక్కన పెట్టారు. అదేవిధంగా విండీస్తో టెస్టులకు మరో వెటరన్ ఆటగాడు అజింక్య రహానే వైస్ కెప్టెన్గా సెలెక్టర్లు నియమించారు. ఇక ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్కు టెస్ట్ వన్డే జట్టులో రెండింటిలో కూడా సెలెక్టర్లు ఛాన్స్ ఇచ్చారు. మరోవైపు వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్కు వన్డే జట్టులో చోటు దక్కింది. ఇక విండీస్ పర్యటనలో భారత జట్టు 2 టెస్టులు 3 వన్డేలు 5 టీ20 మ్యాచ్లు ఆడనుంది. అయితే టీ20లకు త్వరలో భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. జూలై 12 నుంచి జరగనున్న తొలి టెస్టుతో టీమిండియా పర్యటన ప్రారంభం కానుంది. విండీస్తో జరగనున్న టెస్టులకు భారత జట్టు చూసుకున్నట్లయితే రోహిత్ శర్మ కెప్టెన్, శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే, కేఎస్ భరత్, ఈశాన్ కిషన్, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, షార్దుల్ ఠాకూర్, అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ నాథ్కట్, నవదీప్ సైని. అదేవిధంగా వెస్టిండీస్ పర్యటనలో భారత వన్డే జట్టు చూసుకున్నట్లయితే రోహిత్ శర్మ కెప్టెన్, శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, ఈశాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, షార్దుల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ నాథ్కట్, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్. టెస్ట్ మరియు వన్డే సిరీస్లకైతే ఈ ప్లేయర్స్ని అయితే సెలెక్ట్ చేశారు. మరి ఈ టీమ్స్లో మీకెవరైనా మిస్ అయ్యారనిపిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.